హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే రాహుల్ స్వప్న ఫస్ట్ నెట్ ఏర్పాట్లన్నీ కావ్య రాజకీయ అప్పగిస్తారు ఇందిరాదేవి కావ్య ఇక రూమునంతా డెకరేషన్ చేస్తూ ఉంటుంది ఎన్ని రోజులు ఈ కష్టాలు ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంది ఇప్పుడు అక్క వల్ల సమస్య కొత్తగా వచ్చింది ఈ సమస్య ఎలా పరిష్కారం అవుతుందో అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో ఇక రాజ్ కత్తిని తీసుకుని వస్తారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కావ్య ఈనేంటి కత్తిని తీసుకుని వచ్చారు నిజం తెలిసిపోయిందా నన్ను చంపాలనుకుంటున్నారా అని చెప్పి ఇక ఒక్కసారిగా పరిగెడుతూ ఉంటుంది కలవతి కలవతి అని చెప్పి గట్టి గట్టిగా వస్తూ ఉంటారు రాజ్ నన్ను చంపద్దు నన్ను చంపద్దు అని చెప్పి కేకలు వేస్తూ ఉంటుంది కావ్య ఇక ఇంట్లో వాళ్ళందరూ వచ్చేస్తారు అమ్మ కావ్య ఏమైంది ఏమైంది అని చెప్పి ధాన్యలక్ష్మి దగ్గరికి వస్తూ ఉంటుంది అత్తయ్యా చిన్నత్తయ్యా చూడండి చూడండి అనగానే ఏంటి రాజ్ నీ చేతిలో కత్తేంటి అని అంటారు ఇక ధాన్యలక్ష్మి రాజ్ ఒక్కొక్కసారి కావ్యతో చక్కగా ఉంటావు ఒక్కొక్కసారి ఇలా చేస్తున్నావు ఏంటి నీ ఉద్దేశం అని అంటుంది ధాన్యలక్ష్మి పిన్ని ఎప్పుడు చెప్పింది నువ్వు వినవా అవతల వైపే వింటావేంటి నా చేతిలో కత్తుంటే నేను చంపాలని చూస్తానా ఈ కళావతి ప్రతిసారి ఇరికిస్తుంది ఇదిగో రాహుల్కి స్వప్నకి ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేయమని నానమ్మ తాతయ్య చెప్పారు కదా అందుకే కత్తితో ఏదైనా అవసరం ఉంటుందని తీసుకొచ్చాను ఇంతలో ఇదిగో రాక్షసులా అరుస్తుంది అని అంటారు ఇక రాజ్ అంతేనా నిన్ను చంపడానికి రాలేదా అని అంటుంది కావ్య అమ్మో నిన్ను చంపి నేనేమైపోవాలి చెప్పు మరి చంపేవాళ్ళ కత్తిని ఇలా పట్టుకుని వస్తే ఏమనుకోవాలి అయినా కత్తితో ఏం పని అని అంటుంది అవును మరి ఏం పనో చెప్తాన్రా అని చెప్పి అంటారు ఇక అందరూ నవ్వుకుంటూ వెళ్ళిపోతారు ఇక కావ్య మాత్రం అమ్మో ఇనికి నిజం తెలిసిందేమో ఇక ఏమీ చేయలేక నన్ను చంపడమే పరిష్కారమని కత్తి కాదు కాదు నిజం తెలియకుండా జాగ్రత్త పడాలి ఇప్పుడు చెప్పండి దేనికోసం అనగానే ఇదిగో దీనికోసం అని చెప్పి యాపిల్ పళ్ళ దగ్గర పెడతారు ఇక కత్తిని రాజ్ ఓహో చాకుతో కోసుకోవడానికా అంత బిల్డప్ ఇచ్చారు అని అంటుంది నిన్ను చంపడం కోసం కత్తి అంటారు అంటే చేత్తో గొంతు నులిమి చంపేస్తారా అని అంటుంది అమ్మో నాకు రాని ఆలోచనలన్నీ నాకు తెప్పించేలా ఉన్నా ఇప్పుడు టైం అయింది ముందు మీ ఎక్కరిని తీసుకురా అని చెప్పి అంటారు మరి మీరు అనగానే నేను రాహుల్ని తీసుకొస్తాను అని అంటారు ఇక ఇద్దరు ఒకరు రాహుల్ని ఇంకొకరు స్వప్నని తీసుకుని వస్తారు ఇక గదిలోకి స్వప్న సిగ్గుపడుతూ ఉంటుంది రాహుల్ ఇక కోపంగా చూస్తూ ఉంటారు ఒరే రాహుల్ స్వప్న నువ్వు మనసారా ప్రేమించావు అందుకే మీ ఇద్దరికి పెళ్యింది ఇప్పటి నుండి మీ ఇద్దరూ భార్యభర్తలు చక్కగా సంతోషంగా లైఫ్ని ఎంజాయ్ చేయండి అని చెప్పి అంటారు రాజ్ అక్క ఇప్పటిదాకా మనం ఎవరి గురించి ఎన్ని నిజాలు తెలిసినా అవన్నీ పక్కన పెట్టి మీ ఇద్దరు ప్రశాంతంగా ఒకరినొకరు అర్థం చేసుకుని భార్యాభర్తలుగా కలకాలం ఉండాలని కోరుకుంటున్నాను సరేనా అని అంటుంది సరే కావ్య అని అంటుంది స్వప్న ఇద్దరిని గదిలోకి పంపిస్తారు ఇక రాజ్ కావ్య హాల్లో మిగిలిపోతారు ఏంటి అలా చూస్తున్నావు ఎక్కడికో వెళ్ళద్దు ఇక్కడే ఉండు అనగానే హాల్లోనే ఉన్నాను మీరే ఎక్కడికో వెళ్ళినట్టున్నారు అని చెప్పి ఇక అక్కడి నుండి సీరియస్గా రూంలోకి వెళ్ళిపోతుంది కావ్య ఇంతలో ఇక కళ్యాణ్ వస్తారు రాజ్ దగ్గరికి ఏరా ఏం చేస్తున్నావు నీకు త్వరలో పెళ్లి చేసుకోవాలనుందా అది మాత్రం చెయ్యొద్దురా బాబు పెళ్లి కానప్పుడు ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకోవాలా అనిపిస్తుంది పెళ్ళయ్యాక ఎందుకు పెళ్లి చేసుకున్నామా అనిపిస్తుంది ఇప్పుడు నువ్వు ఫ్రీగా ఉన్నావు అని చెప్పి అంటారు రాజ్ అన్నయ్య పెళ్లి చేసుకుని నువ్వేం కష్టాలు పడుతున్నా వదిన చాలా మంచిది తెలుసా అని అంటారు కళ్యాణ్ నీ కళ్ళతో చూడాలా అని అంటారు అన్నయ్య సెటర్లు వేయకపోతే ఒక నిజం చెప్పనా ఇప్పటిదాకా వదిన అన్ని విషయాల్లోనూ నిజాయితీగా ఉంది తనను నువ్వు అనుకోకుండా పెళ్లి చేసుకున్నావు ముసుగు వచ్చి కూర్చుందని తన పైన నింద వేసావు ఆ ముసుగు వేసింది మన అత్తే అని తెలుసుకున్నావు అప్పుడు వదినది తప్పులేనట్టే కదా ఇక రెండో విషయం మన రాహుల్ స్వప్నని పెళ్లి పీట్లపై నుండి తీసుకువెళ్ళి ఇక తన్ని వదిలించుకోవాలని ప్లాన్ వేశాడు ఆ అంతా సాక్షలత సహా వదిన రుజువు చేసింది స్వప్న రాహుల్ పెళ్లి చేసింది ఈ విషయంలో కూడా వదిన నిజాయితీగా ఉంది కదా మరి వదిలి ఎందుకు నువ్వు అర్థం చేసుకోవట్లేదు అని అంటారు కళ్యాణ్ ఇవన్నీ నాకు తెలుసు కానీ నేను మాత్రం నాలాగే ఉంటాను నా గురించి ఎక్కువగా నువ్వు ఆలోచించద్దు అని చెప్పి రాచిక అక్కడి నుండి తన రూంలోకి వెళ్ళిపోతారు ఇక కావ్య పక్కనే ఇక చాపపై పడుకుంటుంది ఏ కళావతి ఒక్కరోజు నేను కింద పడుకున్నందుకు ఒక్కరోజు నేను కింద పడుకున్నందుకే ఇదిగో నా మెడ పట్టేసింది నువ్వు ప్రతిరోజు పాపం నొప్పులు అన్నీ అంటున్నావు కదా సరే ఈ దుండ్లు మధ్యలో పెడతాను అటు నువ్వు ఇటు నేను అనగానే మహానుభావా ఒకవేళ దుండులన్నీ పక్కకి వెళ్ళిపోతే నేనే చేశానని ప్రతిరోజు నాకు నిందలు వేస్తారు నాకు ఇక్కడ అలవాటేలే పడుకుంటాను నీకు అలవాట్లేదు కదా అక్కడ పడుకోండి అని అంటుంది కావ్య ఏంటి అనుకుంటున్నావా అనగానే అమ్మో మీరు బ్రతిమిలాడితే ప్రపంచ యుద్ధం జరుగుతుంది మీరు నన్నెప్పుడు అర్థం చేసుకోవాలి నన్నెప్పుడు ఇష్టపడాలి నన్నెప్పుడు మీరు బ్రతిమిలాడాలని చెప్పండి అది ఇప్పట్లో జరిగే పని కాదు అని అంటుంది కరెక్ట్గా చెప్పావు ఇంకెప్పుడు నాపై నువ్వు ఆశలు పెట్టుకోకు సరేనా అని అంటారు సరే సరే అని అంటుంది ఇక కావ్య తెల్లగా తెల్లవారుతుంది ఇక కావ్య అంతా చూస్తుంది పూజ చేస్తుంది ఇక ఇల్లంతా ఇక సందడి చేస్తూ ఉంటుంది ఇదేంటి అక్క ఇంకా లెగవలేదు అమ్మవాళ్ళింట్లో ఉన్నట్టు ఇక్కడ ఉండకూడదు కదా అమ్మవాళ్ళు బాధ్యతనంతా నాకే అప్పగించారు ఇప్పుడు ఎలా అక్క అక్క అని చెప్పి అంటూ ఉండగానే డోర్ తెరుస్తుంది స్వప్న అక్క ఏంటి ఇంకా ఈ డ్రెస్లో ఉన్నావు స్నానం చేసుకోలేదు అనగానే నీకేం తెలుసు నిజంగా ఫస్ట్ నైట్ అయితేగాని ఆ విషయం తెలీదు కానీ నువ్వేమో సరసరి వచ్చేసావు సర్లే నా గురించి అవసరం లేదు అని అంటుంది చూడక్కా అవసరం లేదు కరెక్టే కానీ నువ్వు కడుపుతో లేవని ఈ కుటుంబంలో తెలిసేటట్టు మాత్రం చేసుకోవద్దు ఇలా నీకు ఇష్టం వచ్చినట్టు ఉంటే నువ్వు ప్రెగ్నెంట్ కాదని ప్రతి వాళ్ళకి తెలుస్తుంది అందుకే జాగ్రత్తగా ఉండమంటున్నాను అని అంటుంది కావ్య నా ముఖం నేను జాగ్రత్తగా ఉండడమేంటి పెళ్ళి కాకపోతే ఖచ్చితంగా మగవాళ్ళేమో చాలా అందంగా ఉండాలని చెప్పి ఆడవాళ్ళు కావాలని ఇక తన దగ్గరికి వస్తారు అదే పెళ్ళైతే మాత్రం వాళ్ళంటే అస్సలు నచ్చదు రాహులు కూడా ఇప్పుడు నేను మొహం మొత్తేసినట్టున్నాను కనీసం నా దగ్గర దాకా కూడా రాలేదు నాకెప్పుడు ప్రెగ్నెంట్ వచ్చింది అందరికీ ఎప్పుడు నమ్మిస్తాను అసలే ఈ కావ్యకి నా విషయం తెలిసి ఇది రెచ్చిపోతుంది సర్లే అక్కడ పెట్టు నాకన్నీ తెలుసు అని అంటుంది ఇక స్వప్న అక్క జాగ్రత్తగా ఉండమంటున్నాను అని చెప్పి బయటికి వచ్చేసరికి ఎదురుగా రాజ్ కనిపిస్తారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కావ్య ఇదేంటి కరెక్ట్గా ఈయన ఇక్కడున్నాడు మా ఇద్దరి మాటల్ని తను విన్నాడా అక్క విషయం తెలిసిపోయిందా అందుకే అంత కోపంగా ఉన్నారా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఏ కళావతి నువ్వేంటి తనకి కాఫీ తీసుకువెళ్ళావు అని అంటారు రాజ్ అంటే అక్కకి పొద్దునే బెడ్ కాఫీ అనగానే చూడు కళావతి నువ్వు ఈ ఇంటి కోడలివి ఈ ఇంటి కోడలివి కాబట్టి మా అమ్మ మా నాన్న ఈ కుటుంబంలో ఎవరికైనా నువ్వు అన్నీ చెయ్యొచ్చు కానీ మీ అక్కకి సేవలు చేయడానికి ఇక్కడ నువ్వు లేవు తన పనులు తాను చేసుకోవాలి అలాగే ఇంట్లో కావలసిన పనులన్నీ తను కూడా చెయ్యాలి తను నీకివ్వడమే తనకి నువ్వివ్వడమేంటి అని అంటారు ఒక్కసారిగా కావ్య షాక్ అవుతుంది ఏంటి ఈయనికి నా మీద ప్రేమ వల్ల లేకపోతే అక్క మీద కోపం వల్ల ఏదైతే నిజం తెలీదు అది చాలు అని చెప్పి ఇకపై నేను అలా చెయ్యంలేండి అని అంటుంది సరే ఈ ఇంటి పద్ధతులు అన్నీ నీకు తెలుసు కాబట్టి మీ ఎక్కకి చెప్పు ఇకపై ఇలాంటి కాఫీలు అందించడం ఎప్పుడు చెయ్యొద్దు అని చెప్పి అంటారు రాజ్ ఇక కావ్య సంతోషంగా సరే అని చెప్పి కిందికి వెళ్తూ ఉంటుంది ఇదంతా డోర్ దగ్గర వింటున్నా ఇక స్వప్నకి వస్తుంది ఏంటి ఈ అంటే కావ్యంటే లేదు అనుకున్నాను కానీ ఈ ఇంట్లో పని మనిషిగా చెయ్యాలని నేననుకుంటే రాజ్మాత్రం తను తనని మహారాణిలా చెయ్యాలనుకుంటున్నాడు ఇంతకీ వీళ్ళిద్దరి మధ్యన ఏ బంధం లేకపోయినా ప్రేమాభిమానాలు ఎలా ఉంటాయి చెప్తాను నేనంటే ఏంటి అన్నది కావ్యకి చెప్తాను అని మనసులో అనుకుంటుంది ఇంతలో ఇక రాహుల్ వస్తాడు రాహుల్ నీ మనసు ఏమీ బాగోలేదని నాకు అర్థమైంది రాహుల్ ఎవరు ఏమనుకున్నా మన ఇద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం కదా అని అంటుంది స్వప్న ఏంటి ప్రేమించి పెళ్లి చేసుకునేది అసలు మన పరిస్థితి ఎలా ఉంది అన్నది నీకిప్పటికీ అర్థం కాలేదు నువ్వు నేను భార్యభర్తలుగా ఉండాలి అంటే ఖచ్చితంగా మీ చెల్లి ఇంట్లో ఉండకూడదు అలా చేసినప్పుడే మన ఇద్దరి బంధం బలపడుతుంది అని చెప్పి రాహుల్ కోపంగా కిందికి వస్తారు ఇదేంటి మా అక్కని పంపిస్తే మన ఇద్దరి ఏంటి మన ఇద్దరం ఆల్రెడీ అని చెప్పి మనసులో అనుకుంటూ ఏదైతే హే రాహుల్కే కాదు ఈరోజు నుండి మా చెల్లి కావ్య నాకు శత్రువే తను చేసే ప్రతి పనిని నేను వంకలు కడతాను అని చెప్పి మనసులో అనుకుంటుంది స్వప్న ఇది ఇలా ఉండగా ఇందిరాదేవి సీతారామయ్య గారు అందరిని హాల్లోకి రమ్మంటారు ఇక అందరూ వస్తారు ఏంటత్తయ్య గారు రమ్మన్నారు ఏదైనా సర్ప్రైజ్ ప్లాన్ చేశారా ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటున్నారా అని అంటారు అపర్ణాదేవి అంత భాగ్యం మనకెక్కడుంది వదినా ఎందుకంటే మనకు తెలియకుండానే మన కొడుకులు పెళ్లిళ్లు జరిగిపోయాయి ఇప్పుడు వాళ్ళు ఇంట్లో ఉన్నా మనకి మాత్రం సుఖం లేదు సంతోషం లేదు ఇది నిజం కాదా అని అంటుంది రుద్రాని చూడు రుద్రాని ఇంటి పరువు కోసం కొన్ని సంఘటనలు జరిగాయి అవే పట్టుకుని మనం వేలాడుతూ ఉంటే ఎప్పుడు సంతోషంగా ఉండము అత్తయ్య మామయ్య ఏదో మనకి చెప్పాలనుకుంటున్నారు అందుకే అందరం ఉన్నాము అనగానే అవును అపర్ణ ఏం జరిగినా మన మంచికే అనుకోవాలి అని అంటారు సుభాష్ చెప్పండి నాన్నగారు ఏం చేస్తున్నారు అని అంటారు చూడు అపర్ణ రుద్రాని మీ ఇద్దరి కొడుకులకి పెళ్లిళ్ళయ్యాయి అందుకే దుగ్గిరాల ఇంటి కోడలిగా ఎప్పటికీ ఇదిగో ఈ కావ్య ఉంటుంది కాబట్టి తనే పెద్ద కోడలి కాబట్టి తనకి నా తరపు నుండి ఒక బహుమతి అపర్ణకు కూడా అలాంటి బహుమతే ఇచ్చాను ధాన్యలక్ష్మికి కూడా చిన్న కోడలుగా ఇచ్చాను అందుకే ఇప్పుడు నీ కోడలికి నువ్వు నీ చేతులపై ఇదిగో ఈ హారం ఇవ్వాలి ఇది ఎక్స్క్లూజివ్ హారం నీ కోడలికి నీ చేతుల మీదే ఇవ్వాలి అపర్ణ అని అంటారు ఇందిరాదేవి చూడపర్ణ నీ మనసు చాలా మంచిది నీ కొడుక్కి అన్యాయం జరిగిందని ఇప్పటికీ బాధపడ్డావు కానీ అన్యాయం జరగలేదని తెలుసుకున్నావు కదా ఇప్పటికైనా కావ్యని నీ కోడలిగా భావించు ఇదిగో ఇది నీ చేతులతో ఇవ్వు అని అంటుంది ఇక ఇందిరాదేవి ఇక అపర్ణాదేవి అంటారు అత్తయ్య ఏది ఏమైనా తప్పని పరి పరిస్థితుల్లో కోడలిగా అయ్యింది ఇంకా నా మనసు అంగీకరించడం లేదు కానీ అత్తగారు మామగారు మీ మాటగా నేను ఎప్పుడూ కాదనిలేదు అందుకే నేను ఇస్తాను అని చెప్పి తన చేతులతో ఇక హారాన్ని ఇస్తుంది కావ్యకి అపర్ణాదేవి హారం చాలా బాగుంటుంది ఎక్స్క్లూజివ్ ఆహారంతో పాటు ఇక డైమండ్ లాగా ఉన్న చెవులదిద్దులు అన్నీ ఉంటాయి అవి చాలా బాగుంటాయి కరెక్ట్గా అప్పుడే ఇక స్వప్నం వస్తుంది పరుగు పరుగున వచ్చి ఇక కావ్య చేతిలో ఉన్న హారాన్ని పట్టుకుని హబ్బా ఎంత బాగుందో కావ్య నాకోసమే కదా ఎందుకంటే కొత్తగా పెళ్ళైంది కాబట్టి కొత్త కోడలికి ఈ వజ్రాల హారం ఇస్తారు చాలా బాగుంది దీనికి తగ్గ మ్యాచింగ్ శారీ కూడా కట్టుకు వస్తాను అని చెప్పి ఇక హారాన్ని గబగబా తీసుకువెళ్తూ ఉంటుంది ఆగు అని అంటు అంటారు ఇక రాజ్ ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తుంది ఇక అపన్నాదేవి అంటుంది అసలు నువ్వు ఎక్కడ ఉన్నావో అన్నది కూడా నీకు తెలియటం లేదా అని అంటుంది ఇక అపర్ణాదేవి ఇక కావ్య అలాగే చూస్తూ ఉంటుంది అది అది అనగానే చూడు ఒక ఇంటికి కోడలిగా వచ్చినప్పుడు అనుకుగా ఉండాలి అందరికంటే ముందుగా లేకవాలి ఎవరికి ఏం కావాలి అన్నది చూసుకోవాలి అది మీరు ఏదో బరువు అనకూడదు బాధ్యత అనుకోవాలి ఇప్పుడు కొత్తగా పెళ్ళైంది కాబట్టి నీకు ఏమీ చెప్పం ఇదే అలవాటవుతుంది అయినా నీకు ఇచ్చే హారం అయితే ఖచ్చితంగా నీకు ఇస్తారు కదా అలా తన చేతిలోది లాక్కుని వెళ్లడమేంటి అని అంటుంది అప్పన్నదేవి సారీ సారీ అని చెప్పి ఇక కావ్య దగ్గరికి విస్తుంది ఆగు స్వప్న నీకు కూడా హారం కొన్నాను కావ్యంతది కాకపోయినా నీకు తగ్గ హారం కొన్నాము అని చెప్పి రుద్రాని రా అని చెప్పి రుద్రాని చేతికిస్తుంది ఇక హారం చూసి దీనికి కరెక్టే కానీ నేను వెయ్యి కోట్ల అమ్మాయిని రాహుల్కి భారీగా చెయ్యాలనుకున్నాను అప్పుడు ఎక్స్క్లూజివ్ హారం అనుకున్నాను కానీ ఇప్పుడు నా చేతులతో ఇదిగో ఈ అమ్మాయికి వస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అటువైపు కావ్యహారాన్ని ఇటువైపు తనహారాన్ని చూసిన స్వప్నకైతే కోపం వస్తుంది ఈ ఇంట్లో నిన్ను ఎలా చూడాలనుకున్నానో లేవు నాకంటే ఎక్కువగా నిన్ను ఇక్కడ చేస్తున్నారు తనది ఎక్స్క్లూజివ్ ఇది పాత మోడలు అని చెప్పి ఇక ఆ హారం తీసుకుని పైకి వెళ్ళిపోతూ ఉంటుంది స్వప్న చూడమ్మ కావ్య మీ అత్తగారి చేతుల మీద హారాన్ని ఎప్పుడో ఇవ్వాలి కానీ అది ఇప్పటికీ అయ్యింది త్వరగా అందరూ రెడీ అవ్వండి ఇక మన ఆచారం ప్రకారం పెళ్ళైన తరువాత గుడికి వెళ్ళాలి కదా అందరం గుడికి వెళ్దాము అని చెప్పి అంటారు ఇందిరాదేవి ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్గా ఎండవుతుంది